అయితే నాన్ బి ఒక నామినల్ బిలీవర్, ఇంకొకతను ప్రేయర్ఫుల్గా ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. చెప్పరా, చెప్పు ఏమైంది. ఇలా అయితే మేము బిజినెస్లు చేసుకోలేము, తొందరగా ఏదో చేయాలి మీరు ఇన్ని రోజుల. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఏంటి ఆ చేపల చెరువు సంగతి ఏంటి, తొందరగా ఏదో తేల్చండి, ఇన్ని రోజులు అయితే అవ్వదు కదా. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. ఆగోయా, ఫోన్ మాట్లాడుతున్నావు కదా, ఒళ్ళు చేస్తావు. సరే సరే, తొందరగా ఏదో తేల్చండి. నేను కాసేపాకి మళ్ళీ ఫోన్ చేస్తాను, నాకు ఏదో చెప్పండి. ఏంటి ఫోన్ మాట్లాడుతున్నాక ఒక 5 నిమిషాలు ఆగలేవా? సారీ బ్రదర్. ఏం చెప్పు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఏం చెప్పుచ్చు బ్రదర్. బాగున్నారా? బాగానే ఉన్నా. చెప్పు. ఫ్రీగా ఉన్నారా బ్రదర్? లేదు, నేను చాలా బిజీగా ఉన్నా, రొయ్యల చెరువులో తవ్విస్తున్నాం, దాని గురించి బిజీగా ఉన్నా. చెప్పు. ఏం లేదు బ్రదర్, నేను ఇక్కడ దగ్గరలో ప్రేయర్ మీటింగ్ ఉంది, వెళ్తున్నా. మీరు ఏమైనా వస్తారేమో అని అడుగుదామని వచ్చాను. లేదు లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా బిజినెస్లో ఉన్నా, నాకు అన్నీ చూసుకోవాలి. మరి ఎప్పుడు వస్తారు బ్రదర్? ఒక రెండు మూడు నెలల తర్వాత చూద్దాంలే, ఇప్పుడైతే నాకు కుదరదు. బాయ్. ప్రభువా, ఎట్లయినా కానీ బాబీ అన్నను రక్షించండి. కొన్నాళ్ళ తర్వాత ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మీరు కార్తిక్ గారు కదా? అవును బ్రదర్. రండి కూర్చోండి. ఏం బ్రదర్ అట్లా ఉన్నారు? ఏం లేదు బ్రదర్, లాస్ట్ టైం ఒకటి చెరువులు రొయ్యల చెరువు ఒకటి తవ్వించాను, అవి మొత్తం లాస్ అయిపోయింది. కరెక్ట్గా చేతికి వచ్చే టైంకి మొత్తం డబ్బులన్నీ పోయాయి. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అయ్యో బ్రదర్ బాధపడకండి బ్రదర్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదు. ఓకే బ్రదర్, నేను ప్రేయర్ చేస్తాను మీ గురించి. ఇప్పుడైతే నాకు టైం అవుతుంది, ప్రేయర్కి వెళ్ళాలి. సో నేను బయలుదేరుతాను బ్రదర్. ఎక్కడికి అన్నారు? ప్రేయర్కి బ్రదర్. నేను కూడా రావచ్చా? రావచ్చు బ్రదర్. సరే, నేను వస్తా. థ్యాంక్ యూ లార్డ్. సో వీళ్ళిద్దరు చర్చ్కి వెళ్ళి ఏం నేర్చుకున్నారో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అబ్బా, నష్టం వస్తే వచ్చింది కానీ చర్చ్కి వెళ్ళాక చాలా ఆనందంగా ఉంది అబ్బా. నిజమే బ్రదర్, దేవుడు మనతో చర్చ్కి వెళ్తే చాలా విషయాల్లో మాట్లాడతారు, మనల్ని గైడ్ కూడా చేస్తారు. అవును కాంతి, కొన్నిసార్లు మనకు వచ్చే నష్టాల వల్ల కూడా మనం దేవుని వెతుకుతాం. ఇన్ని రోజులు సత్యాన్ని తెలుసుకోకుండా నేను చాలా సమయాన్ని వృధా చేశాను. ఇప్పటి నుంచి అయినా కూడా నేను దేవుణ్ణి వెతకాలి. ఇంకా ఎవరికైతే దేవుడు తెలియదో దేవుడికి వారి గురించి తెలియచెప్పాలి. ఓకే బ్రదర్, సూపర్ బ్రదర్. మరి ఆకలి వస్తుంది, బయటకు వెళ్దామా? యాడ్స్కా? ఎస్. ఓకే, ఇప్పుడు బాబీ తన లైఫ్లో ఒక ఘోరమైన ఘటన జరుగుతుంది, అదేంటో చూద్దాం. మీరు బాబీయే కదా బ్రదర్? నేను బాబీని కాదు. లేదు బ్రదర్, మీరు బాబీయే. బా కాదయ్యా. లేదు బ్రదర్, మీరు నిజంగా బాబీయే. ముఖానికి కట్లు కట్టుకున్నంత మాత్రాన, చేతికి దెబ్బలు తగిలినంత మాత్రాన మీరు బాబీ కాకుండా పోరు. అసలు ఏమైంది బ్రదర్? సావలేదుగా, బతికే ఉన్నా కదా. అట్లా కాదు బ్రదర్, అసలు ఏమైంది చెప్పండి. లాస్ట్ టైం మనం చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుని శుభార్త గురించి అనేకులకు చెప్దామని అనుకున్నాం కదా, అలాగే ఇంట్లో మీటింగ్ పెట్టి చెప్పాను. చెప్తే ఎవరో హల్లెలూయా బ్యాచ్ అని వచ్చి నన్ను చితగొట్టారు. ఇదిగో హాస్పిటల్లో ఉన్నప్పుడు. దెబ్బలు బాగా తగిలాయా బ్రదర్? చూసుకోవడం అడుగుతున్నావు, కనబడతలేదా? అట్లా కాదు బ్రదర్, ఇది దేవుని పని కదా. అయితే ఇవన్నీ ఇలా దెబ్బలు తగిలించుకోవాలా? అట్లయితే మనం ఒక పని చేద్దాం బ్రదర్. మొన్న దేవుడు మీరు బాధలు ఉన్నప్పుడు ఓదార్చారు కదా, మళ్ళా వెళ్దాం. దేవుడు మళ్ళీ మనతో ఏదైనా మాట్లాడతారేమో. ఓకేనా బ్రదర్? సరే, పదండి వెళ్దాం. ఇప్పుడు ఒక చోట వర్షిప్ జరుగుతూ ఉంటుంది, సో అక్కడ వీళ్ళు జాయిన్ అవుతారు.
సార్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నా పేరు కార్తిక్ బ్రదర్. ఈయన మా ఫ్రెండ్ బాబీ. ఓకే, దేనికోసం వచ్చారు? ఏం లేదు బ్రదర్, ఈయన చాలా ధనవంతుడు అన్నమాట. ఓకే, అట్లయితే మొన్నటికి మొన్న రొయల్ చెరువులో నష్టం వచ్చేసరికి అతడు బాగా డిస్ట్రెస్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఓదార్చాడు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అతనితో చాలా రీతిగా మాట్లాడి తన్ని గైడ్ చేశాడు. దాని ద్వారా అతడు తీర్మానం తీసుకున్నాడు, నేను ఎట్లయినా కానీ దేవుని కొరకు పనిచేయాలని. ఆ రీతిగానే అతడు చేస్తుండగా కొంతమంది దుండగులు వచ్చి తన్ని పర్సిక్యూట్ చేశారు. చూసారుగా ఈ దెబ్బలు. నిజమే. సో అతడు నన్ను, నేను అతన్ని చూడడానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి, తను నాతో అన్నాడు, దేవునికి సేవ చేస్తే ఇట్లా కష్టాలు వస్తాయా, ఇట్లా శ్రమలు అనుభవించాలని అడిగారు. అట్లయితే నాకు తెలియదని చెప్పాను, అందుకే మీ దగ్గరికి వచ్చాను, మీరేమన్నా సమాధానం చెప్తారని. అంటే సమాధానం నేనివ్వను, కానీ వాక్యంలో చూద్దాం ఒకసారి. రెండో తిమోతికి రాసిన పత్రిక ఒకసారి చూద్దామా? 3:12 ఒకసారి చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. హింస పొందుదురా, అదేంటి బ్రదర్? అంటే మనం హింస పొందుతాం, అదే బైబుల్ చెప్తుంది. సో ఇదే దేవుని మార్గం, ఇలానే మనం కూడా సిద్ధపడాలి. కష్టం కదా బ్రదర్? అలా కాదు బ్రదర్. ఇప్పుడు ఈరోజు ఏం రోజు? యేసుక్రీస్తు పుట్టినరోజు. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన రోజు. సో మొట్టమొదటిసారిగా అంటున్నారు కదా, దాన్ని ఇంకో రకంగా ఏమనుకోవచ్చు అంటే మొదటి రాకడ. యూదులకు కూడా దేవుడు మొదటి రాకడ గురించి చాలా విషయాలు చెప్పాడు, ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. యేసయ్య బెత్లహేమ్లో పుడతాడని చెప్పి, నజరేతు వాడనబడతాడని చెప్పి, ఆయన సువార్త ప్రకటిస్తాడని చెప్పి, అనేక శ్రమలు పొందుతాడని చెప్పారు. ఇంకా ఎన్ని ప్రవచనాలు ఉన్నాయంటే, ఆయన శిలువ మరణం పొందుతాడని, 3 రోజులు సమాధి చేయబడతాడని చెప్పి, ఇంకా ఆయన 3వ దినమున శరీరంతో పాటు తిరిగి లేస్తారని చెప్పి పక్కాగా 700కి పైగా ప్రవచనాలు ఉన్నాయి. అయినా కానీ యూదులు ఆ ప్రవచనాలు పట్టించుకోలేదు, వాటి కోసం వేచి ఉండలేదు. సో ఎప్పుడైతే ఏసై వచ్చి అన్ని ప్రవచనాలు వాళ్ళు ఏసయ నెరవేరుస్తున్నా కానీ అది గుర్తుపట్టలేకపోయారు. అలానే ఇప్పటికి కూడా 2018 అవుతున్నా కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మట్లేదు. మరి అయితే 2వ రాకడ గురించి ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా బ్రదర్? 2వ రాకడ గురించి చాలా ప్రవచనాలు ఇంకా ఉన్నాయి మన బైబిల్లో. ఒకటి మత్తయి 24, ఇంకోటి మార్కు 13. తీన అవసరం లేదు కానీ నేను చెప్తాను. యేసు ఏమంటాడంటే, నా మార్గం ఇరుకు మార్గం, ఇంకా మీరు మోసపోకండని అపోస్తలు చెప్తాడు ఫస్ట్. ఇంకేమంటాడంటే, మీరు నన్ను వెంబడించినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా దూషిస్తారు, కొడతారు, చంపుతారని కూడా చెప్పాడు. ఏసే ఇంకో మాట ఏమన్నాడంటే, యోహాను 15, నేను వచ్చే ముందు నోవాహు దినం వల్లే ఉంటాయి అన్నాడు. నోవాహు దినాలంటే ఎట్లా ఉంటాయి? ప్రజలు తిండిబోతులు అంటే భోజన ప్రియులు, డబ్బు ప్రియులు అంటే ఆస్తులు అంతస్తులు కట్టుకుంటా దానికోసమే బతుకుతారు, స్వార్థపూరితంగా బతుకుతూ ఉంటారు. ఇలా బతుకుతూ దేవుణ్ణే మర్చిపోతుంటాడు. ఒక పక్క ఏసయ్యామో నా కోసం ఇలా శ్రమల ద్వారా మీరు జీవించాలని చెప్తున్నా కానీ, వీళ్ళు మనం ఎట్లా జీవిస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. పౌలు గారు అదే మాట అన్నాడు. ఏమన్నారంటే, మనం క్రీస్తుని అనేక శ్రమల్లో నుండి మనం వెంబడించాలని చెప్పారు. మీకు ఇప్పుడు ఏవైతే శ్రమలు చూస్తున్నారో అవి మీకే కాదు, ఇంకో చూడండి నాకు కూడా అట్లా జరుగుతుంది. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది అంతా దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఇలా శ్రమంలో నుండి మనం వెళ్తేనే మన క్యారెక్టర్ కూడా రిఫైన్ అవుతుంది, మనం కూడా దేవునికి విధేయులుగా ఉంటామని తెలుస్తుంది. నేను ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, అది మీరే నిర్ణయించుకోవాలి. యూదులు ఎలాగైతే మొదటి రాకడ గురించి ఎన్ని ప్రవచనాలు ఉన్నా కానీ వాళ్ళు దాన్ని గుర్తుపెట్టకుండా లేదంటే గ్రహించకుండా ఎట్లాగైతే దేవుని ధిక్కరించారో, అలాగ మీరు వెళ్తారా, దేవుని ఉగ్రతకు లోనవుతారా, లేదా లేదు ఇదే సరైన మార్గం, మన శ్రమంలో గుండా వెళ్ళాలని చెప్పి మీరు 2వ రాకడికి సిద్ధపడతారా, అది మీరే నిర్ణయించుకోవాలి. లేదు బ్రదర్, ఇదే సరైన మార్గం, ఈ మార్గాన్ని వెంబడిస్తాం. అవును, ఇదే సరైన మార్గం, కానీ ఇది మనం వెంబడించలేము. కేవలం ఆత్మ సహాయత వల్లే మనం దీన్ని చేయగలం. సో మీరందరూ ప్రార్థన చేసుకోండి, ఒకరినొకళ్ళు వాక్యంతో బలపరచుకోండి. ఓకేనా? సరే, మేము ఉంటాం, మాకు వేరే చోట ప్రేయర్ మీటింగ్ ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ పాస్టర్. ఓకే, ఏం కార్తీక్, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే బ్రదర్, నాకు అర్థం కావట్లా, పాస్టర్ గారు ఇందాక శ్రమల గుండా వెళ్ళాలి, ఇదే మార్గం అంటున్నారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. నాకైతే ఒకటి అర్థమైంది కార్తీక్, ఇన్ని రోజులు దేవుని కృప అనుకుంటే ఈ లోకంలో డబ్బు సంపాదించడం, ఆస్తులు సంపాదించుకోవటం,
ఇల్లు కొంటాం, కార్లు కొంటాం, ఇదే అనుకున్నాను. కానీ నిజమైన దేవుని కృప అంటే ఏంటంటే మనం దేవుని కోసం కష్టపడటం, దేవుని శ్రమల్లో పాలు పొందుకోవటం అని నాకు ఇప్పుడే తెలిసింది. ఇక నుంచైనా మనం క్రీస్తు రెండో రాకడ కోసం సిద్ధపడదాం, ఆయన మార్గంలో నడుద్దాం, అనేకులను నడిపిద్దాం. ఓకే బ్రదర్, వెళ్దాం ఇంకా. థ్యాంక్ యూ.